ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. తెలంగాణ ఉద్యమానికే స్ఫూర్తినిచ్చిన జిల్లా, కరువు కాటకాలతో వలసలతో తల్లడిల్లిన జిల్లా. ఈ జిల్లా ఆనాడు దేశవ్యాప్తంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి అందించడంలో ఇక్కడున్న సమస్యలు కానీ ఇక్కడున్న పద్ధతులు కానీ అనడం మనకు స్ఫూర్తినిచ్చినాయి. దాంట్లో భాగంగానే ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా వలస జిల్లా కాదు, కరువు జిల్లా కాదు, ఇవాళ ప్రజానీకానికి అన్నం పెట్టే జిల్లాగా ఎదిగింది ఈ మహబూబ్నగర్ జిల్లా. మొన్ననే మీరు చూసిండ్రు, మొట్టమొదటిసారిగా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఈ కృష్ణ నది మీద కట్టబడుతున్నటువంటి ప్రాజెక్టులు కానీ వాటి ఫలితం ఏందో మొట్టమొదటిసారిగా మన వచ్చింది. దేశానికే అన్నం పెట్టగలిగే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా అవతరించడం అనేది మనందరి గర్వకారణం. 1,05,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్సిఐ ప్రొక్యూర్ చేస్తే తెలంగాణ 62,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అందించినటువంటి రాష్ట్రం తెలంగాణ. అంటే గత 6 సంవత్సరాల కాలంలో మనం ఆనాడు పల్లె పల్లెన పల్లెలు మొలిచేటువంటి పాట పాడుకున్నటువంటి మహబూబ్నగర్ జిల్లా యావత్ తెలంగాణ ఎంత గొప్పగా ఎదిగిందో మనందరూ కూడా గర్వకారణం. వైద్య రంగంలో కూడా దేశంలో ఏ రాష్ట్రం లేని పద్ధతిలో అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఫలితాలు సాధించిన రాష్ట్రం కూడా తెలంగాణనే. ఇవాళ ఎంఎంఆర్ రేటు విషయంలో, ఐఎంఆర్ రేటు విషయంలో గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి కేసీఆర్ కిట్ ద్వారా ఎంత గొప్పగా మనం ఫలితాలని అందించినమో అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మేము ఆనాడు కేటీ రామారావు గారు కానీ మేము కానీ తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంగా ఉన్ననాడు, తెలంగాణ ప్రాంతంలో సమైక్య రాష్ట్రంగా ఉన్నాడు, ఒక్క మెడికల్ కాలేజీ కూడా మీరు పెట్టలేదు, ఇదేనా మీరు చేసేటువంటి న్యాయం ధర్మం అని చెప్పి ఆనాడు ప్రశ్నించినప్పుడు మా ఉద్యమ పుణ్యమా అని చెప్పి ఆనాడు 2 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఒకటి నిజామాబాద్లో వచ్చింది, ఒకటి ఆదిలాబాద్ రిమ్స్లో వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆనాడు హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా 4 మెడికల్ కాలేజీలు, ఇవాళ సూర్యాపేట మెడికల్ కాలేజ్ కానీ, నల్లగొండ మెడికల్ కాలేజ్ కానీ, ఇవాళ మహబూబ్నగర్ది కానీ, అదేవిధంగా మనకు ఎయిమ్స్ సిద్దిపేట కానీ, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఎయిమ్స్ కానీ, ఇలా 5 మెడికల్ కాలేజీలని ఈ 5-6 సంవత్సరాల కాలంలో మనం స్థాపించుకోవడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో ఇప్పటికే దేశంలో కేరళ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం ఎట్లా వైద్య రంగంలో దూసుకుపోతూ ఉందో 3వ స్థానంలో వైద్య రంగంలో ఎదిగిన రాష్ట్రం తెలంగాణ. ఇవాళ కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఎట్లా భయపెడతా ఉందో, కంటి మీద కొనుకులు ఎక్కడో చేస్తూ ఉందో మీ అందరూ కూడా తెలుసు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా చైనా దేశాన్ని చూసిన తర్వాత, అమెరికాను చూసిన తర్వాత, అభివృద్ధి చెందిన దేశాన్ని చూసిన తర్వాత కొంత మనం కూడా భయపడ్డాం. దీనివల్ల 135 కోట్ల జనాభా కలిగిన దేశం ఏమైతే ఉన్నటువంటి భావన ఉండే, కానీ అదృష్టవశాత్తు మనల్ని కొంత భయపెట్టినప్పటికి కూడా 135 కోట్ల జనాభా కలిగిన దేశం లోపల మన దగ్గర ఉన్న స్ప్రెడ్ ఏందో కూడా మీకు తెలుసు రోజు రోజుకు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా గత 3-4 నెలలుగా అన్ని విధాల సిద్ధపడి ఉంది. ఇవాళ ఈ మహబూబ్నగర్ ప్రాంతానికి ఈ మెడికల్ కాలేజ్ రాబోయే కాలంలో కోవిడ్ పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్గా కూడా ఉండబోతుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అన్ని సర్వీసులతో పాటుగా కోవిడ్ పేషెంట్స్ కూడా ఈ హాస్పిటల్ తప్పకుండా, మహబూబ్నగర్లో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో తప్పకుండా అవుతుంది. శ్రీనివాస్ గౌడ్ గారు ల్యాబ్ కోసం కూడా కోరిండ్రు, తప్పకుండా టెస్టింగ్ చేసే ల్యాబ్తో పాటుగా ర్యాపిడ్ టెస్ట్, కేటీఆర్ గారు మేము తక్షణమే టెస్ట్ చేయాలి, తక్షణమే ఫలితం రావడం వల్ల కొంత తీవ్రత తగ్గే ఆస్కారం ఉందని చెప్పి నిర్ణయం తీసుకొని వాటి కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు చేపడుతూ ఉన్నాం. ఒకవేళ అనుకోని పరిస్థితులు కనుక మన కొంత తీవ్రత అయితే దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు దీనికి ఎన్ని డబ్బులు కావాలన్నా, ఏ నిర్ణయం కావాలన్నా,
ఏ అవసరం ఉన్నా కూడా మాకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఆదేశాలు ఇస్తూ మాకు సమకూరుస్తూ ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కరోనా అంటే మహమ్మారి కేవలం ఒక ప్రభుత్వం మాత్రమే కాదు ఏ ఇంటికి ఆ ఇల్లు ఏ పౌరుడికి ఆ పౌరుడు ఇప్పటి వరకు మనకు టీవీల ద్వారా కావచ్చు।